ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్ ఎక్స్పో మార్చ్ పదమూడున హైదరాబాద్లో రామజోగ శాస్త్రి గారు అల్ రామ్జీ గారు సార్ ఇన్ని పాటలు రాశారు కదా ఇన్ని పాటల్లో మీరు ఎంతో మంది చేత కళ్ళంబడి నీళ్ళు పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా మీరు రాసిన పాటల్లో మీకు కళ్ళు చన్నచ్చిన పాట అంటే ఏదని ఏదని చెప్తారు సార్ తడి పెట్టించినటువంటి సందర్భాలు ఉంటే పెద్ద చెప్పలేను నేను నా పాటలు ఏంటంటే జనరల్గా అంత ఎక్కువ ఎమోషనల్గా నేను ఫీల్ అవును మగువా మగువా మగువ లాంటి పాటలు చాలా ఉంటాయి నేను అంటే నా పాటల గురించి మీరు అడుగుతున్నారు కదా నా పాటలు చాలా ఉంటాయి అంటే మంచి పని చేసాం మంచి జా అవుంటే మంచిగా పాట రాసాం ఒక ఫీల్ అయ్యే పాటలు ఉంటాయి చాలా ఉంటాయి ఆ రకంగా డెఫినెట్గా మగువ ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఇంట్లో అయినా కానీ ఎస్పెషల్లీ ఆవిడికి ఇష్టం ఈ పాట చేసిన పాట ఆవిడకి ఈ పాట బాగా ఇష్టం నాకు ఒక ఏడు పని కాదు కానీ ఏడు పంట గుర్తొచ్చింది ఒక భావం చాలా బాగా ఇష్టం నాకు ఎక్కి ఎక్కి మగ పుటకా ఉండే పెరికినట్టుంది వెళ్ళినాక వెళ్ళిపోకేస్తాము ఎమోషనల్గా ఉండను నేను అని చెప్పా కదా ఎక్కువ కంటలు కళ్ళనీళ్ళు రావు ఎక్కువ ఎమోషనల్గా ఉండని చెప్పాను కదా అది గుర్తొచ్చింది జనరల్గా మగవాళ్ళు ఒక గంభీరంగా ఉండే ఒక ఇది ప్రదర్శిస్తూ ఉంటారు అదే మగవాడికి దుఃఖం వస్తే ఎలాగా అనేది కూడా ఆలోచన వచ్చింది సో అదే టైంలో ఆ పాట రాస్తూ ఈ భావం అందులో పెట్టడం జరిగింది నాకు నువ్వు వెళ్ళిపోయావు అన్న బాధలు బోర్ని ఎడవాలనిపిస్తుంది కానీ మగానే పుట్టాను నేను కాబట్టి అలా ఒగ్గబట్టి ఎలాగా ఏమి కాలేదన్నట్టు ఉండాల్సినటువంటి పద్ధతిని ప్రదర్శించాల్సి వస్తుంది అని రాశాను అది ఎందుకు గుర్తొచ్చినవి మీరు అంటుంటే సార్ ఒక డైరెక్టర్కి ముఖం మీద చెప్పేశాడంటే నేను పాట రాయను అని నిజమా సార్ అది నా దగ్గర నా దగ్గర వచ్చిన పాట వెనక్కి వెళ్ళలేదు నేను రాస్తా రాయలేకపోతే రాయలేకుండా తిప్పి పంపి సముద్రభాల్లో ఉండవు ఎందుకంటే నేను ఏం చూస్తానంటే మన దగ్గర వచ్చారు అంటే మన మీద ఏదో ప్రేమ మమకారం పెట్టి వచ్చారు వాళ్ళని నేనే ఒక గంట తక్కువ నిద్రపోతాను కానీ బట్ వాళ్ళ దీన్ని ఇచ్చేయాలని వాళ్ళ మాటని గౌరవించి పాట రాసి పెట్టాలని కోరుకుంటాను అట్లా వెనక్కి తిప్పి పంపించాను ఒకవేళ అలాంటి పరిస్థితి అన్న ఉన్నా కానీ ఇక మీదట ముఖం మీద చెప్పేది తగ్గచ్చు ఏంటి వాళ్ళు నన్ను కావాలని కోరుకుని వచ్చిన వాళ్ళు ముఖం మీద చెప్పడం ఏంటి తప్పది అలా చేయను ఇప్పుడు నేను విశిష్టులకి ఎప్పుడు గౌరవం ఉంటుందంటారా మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర డైరెక్టర్ల దగ్గర ఎందుకంటే సరస్వతి పుత్రులు మిమ్మల్ని ఎస్పెషల్లీ ఇప్పుడు మెన్షన్ చేస్తున్నారు అన్ని చోట్ల సరస్వ సరస్వతి పుత్రులు రామజోగే శాస్త్రి గారు అది ఎంతో మందికి రాదు సార్ ఐ థింక్ మీరు మీ భాగ్యం అనుకోవచ్చు అది దేవుడు బ్లెస్సింగ్ అనుకోవచ్చు మా అమ్మగారి పేరుని అలా పెట్టుకుని ఆవిడ గౌరవించామన్నది నా ఆలోచన సో అందుకు పేరు సరస్వతి గారు అవును అట్లా పెట్ట బయట ఎక్కువ అదే వాడుతున్నారు ఇప్పుడు సంతోషం నిజంగా సంతోషం మా అమ్మగారు సంతోషిస్తారు అమ్మగారు చూసారా మీ ఎదుగుదలంతా మొదటి సినిమా అప్పటికి లేరు అప్పుడే ఇప్పుడు రెండు వేల మూడులో ఆవిడ చనిపోయారు రెండు వేల నాలుగులో మొదటి సినిమా బట్ అంతకుముందు నేను ఒక నలభై దాదాపు ప్రైవేట్ క్యాసెట్స్ డివోషనల్ ఆల్బమ్స్ ఎక్కువగా రాశాను అవన్నీ వినేవాళ్ళు సంతోషించారు తెలుసు ఆవిడికి పాట రాస్తానని గురుగారి దగ్గర శిష్యారు కానీ వెళుతున్నానని తెలుసు అప్పుడు ఆవిడకి అవన్నీ చూసారా అమ్మని చూసారు హ్యాపీ లైఫ్ హ్యాపీ